పటమట రైతు బజార్ పునః ప్రారంభమైంది. కోవిడ్ నేపథ్యంలో 9 నెలల పాటు మూసివేసిన పటమట రైతు బజారులో మరమ్మతులు చేపట్టి ఇటీవలే నూతనంగా తీర్చిదిద్దారు. ఈ రైతు బజారును బుధవారం ఉదయం వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ పునః ప్రారంభించి పటమట వాసులకు అందుబాటులోకి తెచ్చారు. అన్ని హంగులతో కూడిన రైతు బజారును పటమట ప్రాంతవాసులకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని అవినాష్ పేర్కొన్నారు. 2008లో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ పటమట రైతు బజార్ను ప్రారంభించగా 2020లో ఆయన తనయుడు దేవినేని అవినాష్ పునః ప్రారంభించడం జరిగిందని ఆ పార్టీ నేత మాగంటి నవీన్ మీడియాకు వెల్లడించారు. కోవిడ్ సమయంలో పటమట రైతు బజారు ఏదైతే కోవిడ్ సమయంలో క్లోజ్ చేస్తాం జరిగిందో దాని తర్వాత ఈరోజు నూతనంగా పునఃప్రారంభం కొత్త హంగులతో కొత్త రంగులతో కొత్త సౌకర్యాలతో ఈరోజు మళ్ళీ పునఃప్రారంభం చేస్తాం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ బాలరాజు గారు, డైరెక్టర్స్ రవి గారు, బుజ్జమ్మ గారు, అదేవిధంగా స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దలు కమిలి శోభారజ్ని గారు, 14వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చింతల్ సాంబయ్య గారు, 12వ డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్ గారు, 13వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉకోటి రమేష్ గారు, కోల ఉమ్మ గారు, 14వ డివిజన్ దుర్గా గారు, మిగిలిన పెద్దలు అందరూ కూడా పాల్గొని మరీ ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క రైతు బజార్ని ఇంత మంచి సౌకర్యవంతంగా ఇంత మంచి హంగులతో ఈ విధంగా చేస్తానికి ముఖ్యమైన కారణం అయిన ఈవో గారికి, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు పార్టీ తరఫున మేము గారు సహకరించాలి కాబట్టి ఈరోజు ఈవో గారికి ఈ యొక్క రైతు బజార్లో ఉన్న రైతులు కానివ్వండి ప్రతి ఒక్కరికి గారా సహకరించాలని చెప్పిన ఉద్దేశంతో పూర్తిగా మా తరఫున పార్టీ తరఫున ఈరోజు అనేక విధాలుగా సహకరించిన 12వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాగంటి నవీన్ గారు, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శి ధనేకుల ఖాళీ గారికి ప్రత్యేకమైన అభినందనలు. పటమట రైతు బజారు కోవిడ్ కారణంగా మూతబడిన తర్వాత, లాక్డౌన్ కారణంగా మూతబడిన తర్వాత 9 నెలల తర్వాత ఇవాళ తిరిగి ఓపెన్ చేయడం అనేది, ప్రారంభించడం అనేది వినియోగదారులందరికీ అట్లాగే రైతులందరికీ కూడా ఎంతో సంతోషకరమైన రోజు. అట్లాగే యాదృచ్ఛికంగా 2008లో దేవినేని నెహ్రూ గారు, స్వర్గీయ రాజశేఖర్ దేవినేని నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఆయన ఈ రైతు బజార్ని పునఃప్రారంభించడం జరిగింది. మరియు ఈరోజు అదేవిధంగా వారి తనయుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అవినాష్ గారు కూడా ఇవాళ స్వయంగా ఆయన వచ్చి ఈ రైతు బజార్ని పునఃప్రారంభించడం జరిగింది. ఈ మంచి రోజుని పునస్కరించుకుని రైతులందరూ కూడా ఎంతో ఆనందం ఉన్నారు. అట్లాగే వినియోగదారులందరూ కూడా రేపటి నుంచి విరివిగా తరలి వచ్చి ఇక్కడ చక్కటి కూరగాయలు ఇవన్నీ తీసుకుని రైతుల్ని అందరినీ ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకరించిన ఈవో గారు, మరి ఆయన చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆయన మరి రంగులు వేయించడం కానీ సహకారం అవినాష్ గారు అందించినా సరే ఆయన ఇక్కడ కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నీ పరిశీలించి చేయించింది మాత్రం ఈవో గారే. ఆయనకి ఈ క్రెడిట్ పూర్తిగా దక్కుతుంది. పుష్కరాల సమయంలో కూల్చివేసిన దేవాలయాలను పునర్నిర్మించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దర్గాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తామని ప్రకటించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలో శనీశ్వర ఆలయం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పుష్కరాల సమయంలో కూలగొట్టిన ఆలయాలను నిర్మించాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఈ ధర్నాను పురస్కరించుకుని సోము వీర్రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పుష్కరాల పేరు చెప్పి అనేక ఆలయాలు పడగొట్టారని, ఆనాడు బీజేపీలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ ఆలయాలు నిర్మించాలంటూ ఆందోళన చేసిన అంశాన్ని సోము వీర్రాజు గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి హిందూ సంప్రదాయాలపై నమ్మకం గౌరవం లేదని విమర్శించారు. చంద్రబాబు కూడా పడగొట్టిన ఆలయాలపై మాట్లాడాలన్నారు. విజయవాడలో కూలగొట్టిన ఆలయాలను ప్రభుత్వం వెంటనే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. దర్గాలకు 5 కోట్ల రూపాయలు, చర్చిలకు 24 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నిర్మాణాలకు కేటాయించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తీరు ఆందోళనకరంగా ఉందని వీర్రాజు వ్యాఖ్యానించారు. ఈ ఆందోళనలో బీజేపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వామరాజు సత్యమూర్తి, బీజేపీ నాయకుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్యమైన కారణం ఎండోమెంట్ మంత్రి
దర్గాలు నిర్మిస్తానంటారు. ఎండోమెంట్ మంత్రి దర్గాలు నిర్మిస్తాను అని ఆయన బహిరంగంగా ప్రకటన చేశారు. ఎండోమెంట్ మంత్రి భారతీయ జనతా పార్టీలో ఉండగా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దక్షిణముఖ ఆంజనేయ స్వామి గుడి సీతమ్మ వారి పాదాలు భూగర్భ వినాయకుడి గుడి బొడ్డురాయి ప్రజలకు సంబంధించినటువంటి ఈ గుడిలను గత ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా కూల్చివేసినప్పుడు పెద్ద ఎత్తున అతను భారతీయ జనతా పార్టీతో కలిసి ఉద్యమం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఉన్నటువంటి ఎండోమెంట్ మంత్రి ఉద్యమం చేసి ఈ గుళ్ళు మర్చిపోయి ఈ గుళ్ళు కడతానన్నాడు ఆయన. ఇప్పుడు దర్గాలు కడతానంటాడంటే ఈ గుళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? సిగ్గు సిగ్గు వెల్లంపల్లి సిగ్గు సిగ్గు. ఈ గుడులు అతను నిర్మించకుండా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నిర్మించుకుని ఈ ముఖ్యమంత్రి కనీసం హిందూ దేవాలయాల మీద కానీ హిందూ ధార్మిక వ్యవస్థ మీద కానీ నమ్మకం లేనటువంటి వ్యక్తిగా నేను భావిస్తున్నాను. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ డేరంగుల రమణ పుట్టినరోజు వేడుకలు నిన్న చిట్టినగర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి హాజరై అభినందనలు తెలియజేశారు. పార్టీ అభ్యున్నతి కోసం శ్రమించిన వారిని సముచితంగా గౌరవించడం, పదవులను కేటాయించడం సీఎం జగన్ కే దక్కుతుందంటూ మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ డేరంగుల రమణ అభినందన సభను కేటీ రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. 47వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నేత గోదావరి గంగా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణను దుశ్యాలువాతో సత్కరించారు. తొలుత వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా పలువురు పార్టీ అభిమానులు కార్యకర్తలు పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వడ్డెరల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సీఎం జగన్ వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. వడ్డెర కార్పొరేషన్ ద్వారా లోన్లు అందజేసి వడ్డెర సామాజిక వర్గ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం డేరంగుల రమణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన సీఎం వైఎస్ జగన్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వడ్డెర సామాజిక వర్గానికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కూరాకుల నాగ, గోదావరి బాబు, వెన్నం రజనీకుమార్, జలసూత్రం శ్రీనివాస్, సోమిశెట్టి వెంకటేష్, దేవరపల్లి ప్రవీణ్, చిన్నపోతుల అరుణ్ కుమార్ పాల్గొన్నారు. మా మిత్రుడు సోదర సమానులు దేరంగుల రమణ జన్మదిన సందర్భంగా మా బాబు గారు, గోదావరి గంగ, వారి స్నేహితులు అందరూ కూడా వారికి పుట్టినరోజు, అదేవిధంగా మొన్న మన కార్పొరేషన్లో కూడా డైరెక్టర్ అయిన సందర్భంగా కూడా ఈరోజు అభినందన సభ పెట్టారు. అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. నేను అమ్మవారిని ఒకటే కోరుకున్నాను, రానున్న రోజులు ఇంకా అభివృద్ధి చెంది ఇంకా అంచులంచులుగా ఎదిగి చాలా మంచి జరగాలి, అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముఖ్యంగా ఈ బర్త్డే జరుపుకోవడం సంతోషంగా ఉంది. మా డివిజన్ కార్పొరేట్ అభ్యర్థి గోదావరి గంగా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం, మా దేవాదాయ శాఖ మంత్రి మా అన్న అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమం రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ముఖ్యంగా నాకు ఈ వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వచ్చిన దానికి మా అన్న కృషి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా అన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఆస్తి పన్ను పెంపు ప్రక్రియ నిలిపివేయాలని, దీనికోసం ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఆస్తి పన్ను పెంపు ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 197, 196 నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దోనిపూడి శంకర్ మాట్లాడుతూ ఆస్తి పన్ను, మంచినీటి, డ్రైనేజీ ఛార్జీలు పెంచడానికి ఇచ్చిన జీవోలు 197, 196 ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, దీని మూలాన ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన దుయ్యపట్టారు. ఇది ప్రజల ప్రభుత్వమా, కార్పొరేట్ల ప్రభుత్వమా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 196, 197 ఉపసంహరించుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు, పట్టణ పౌర సమాఖ్య ప్రతినిధులు గోగుల జోగినాయుడు, పి ఆనందరావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోడీ గారి మెప్పు కోసం సంస్కరణల పేరుతోటి, చట్ట సవరణ పేరుతో
గవర్నర్ ఆర్డినెన్స్ ను జారీ చేయించి అసెంబ్లీలో ఎటువంటి చర్చ లేకుండా జీవో నంబర్ 198 197 ని ఆమోదింప చేసుకోవడం జరిగింది। చాలా దుర్మార్గమైనటువంటి బిల్లుని చట్టాన్ని ఇవాల అసెంబ్లీలో తీసుకువచ్చారు। ఏంటా చట్టం గతంలో ఆస్తి పన్ను కట్టాలి అంటే మనకి ఆస్తి పన్ను వేయాలి అంటే అద్దె విలువ ప్రాతిపదికగా పన్ను వేసేవాళ్ళు। ఇవాల రాబోయేటువంటి కాలంలో ఈ అసెంబ్లీలో చర్చించిన దర్మల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉన్నదో ఆస్తి విలువ ప్లస్ ఆ భవన నిర్మాణం స్ట్రక్చర్ వాల్యూ అంటారు దాన్ని భవన నిర్మాణ విలువను కలిపి ఇవాల ఆస్తి పన్నుగా రాబోతుంది। అంటే ఒక 7000 రూపాయలు పన్ను కట్టేటువంటి వాళ్ళు రేపు భవిష్యత్తులో 30-40000 రూపాయల మధ్యన పన్ను రావడానికి అవకాశం ఉన్నది। ఇది ప్రజల మీద వెనుభారాన్ని వేయటమే అంతే కాకుండా చట్టం మీద పన్ను గాని నీటి పన్ను గాని ఇవన్నీ కూడా ప్రజల మీద ఈ చట్ట రూపంలో ఈ ఆస్తి పన్నులోనే వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి ఇది చాలా దుర్మార్గం। ఇవాల అసలే అధిక ధరలతోటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సతమవుతున్నటువంటి ప్రజలపైన ఆస్తి పన్ను పెంపుదల పట్టణ ప్రాంతాల ప్రజలపైన ఒక పెద్ద గుదిబండ వంటిది। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి దమ్ముంటే మూడు రాజధానుల అంశం మానిఫెస్టోలో పెట్టి ఎన్నికల బరిలోకి దిగాలని టిఎన్టిఈసి నాయకులు డిమాండ్ చేశారు। అమరావతి రైతులకు అండగా అమరావతిని రాజధానిగా ఉంచాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా టిఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నూతన రాజధానిగా అమరావతి ఉండాలని ప్రభుత్వం అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు। మిగిలిపోయిన నిర్మాణాలను పూర్తి చేయకుండా రాజధానిని విశాఖకు తరలించాలని ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని దీంతో 33,000 ఎకరాలకు పైగా భూములు ఇచ్చిన 20 గ్రామాలకు సంబంధించిన 26,000 మంది రైతు కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయన తెలిపారు। అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని 365 రోజులకు పైగా వివిధ రూపాలలో రాజధాని రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు। అమరావతి రాజధానిగా ఉండే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని టిఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు తెలిపారు। ఈ కార్యక్రమానికి కార్మికులు పాల్గొని అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు। 365 రోజులుగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో రైతులు రైతు కూలీలు మహిళలు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా ఈ రోజు విజయవాడ ధర్నా చౌక్‌లో టిఎన్డిసి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళకి సంఘీభావంగా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। 365 రోజులుగా కరోనాని సైతం లెక్క చేయకుండా రైతులు రైతు కూలీలు మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు। తాడేపల్లి ప్యాలెస్ లోటువంటి జగన్మోహన్ రెడ్డి నీ కనబట్టలేదా అని చెప్పి సందర్భంగా ఆయన అడుగుతా ఉన్నాం। గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాలు మర్చిపోయావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం। ఆ రోజు నువ్వే చెప్పావు రాజధానికి నీ రాష్ట్రానికి మధ్యలో ఉండాలా, విజయవాడ గుంటూరు మధ్యలో అయితే బాగుంటుంది, కనీసం 30,000 ఎకరాలు కావాలి అని చెప్పి చెప్పావే, ఆ మాటలు ఏమైపోయాయి అని చెప్పి సందర్భంగా మేము జగన్మోహన్ని అడుగుతూ ఉన్నాం। ఆ రోజు మేనిఫెస్టోలో నీకు గనక మూడు రాజధాని పెట్టాలంటే మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు గెలిచిన తర్వాత ఎందుకని ఈ ఉదాహరణ తీసుకొస్తున్నాం। నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి మళ్ళీ పోటీ చేసి గెలువు, ప్రజాక్షేత్రంలో గెలిచి అప్పుడు మూడు రాజధానులు కాదే 30 రాజధానులు పెట్టుకో। ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో రాజ్యాధికారం లక్ష్యంగా బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు తెలిపారు। గత 40 సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామన్నారు। రాబోయే ఎన్నికల్లో బీసీల తరపున ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతామని చెప్పారు। బీసీ సేన సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షునిగా అవంతిరావు, పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షునిగా శ్రీనివాసరావు, యూత్ ప్రెసిడెంట్గా మేకల గౌతమ్ను నియమించినట్లు బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు సొంటి నాగరాజు తెలిపారు. అనంతరం పదవులకు నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం కష్టపడి పనిచేస్తున్నామని తెలిపారు. జనాభాను బట్టే తమకు రిజర్వేషన్ కల్పించాలని వారు కోరారు. రాబోయే ఎన్నికల్లో బీసీల తరపున తమ సత్తా కమిటీకి తెలియజేస్తామని వారు తెలిపారు. మరి ఆర్కృష్ణ నాయకత్వంలో గత 40 ఏళ్లుగా బీసీలకు రాజ్యాధికారం దిశగా ఆర్కృష్ణ గారు పనిచేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీల తలరాతలు మారట్లేదు. బీసీలకు పార్లమెంట్లో 50% రిజర్వేషన్ కావాలని, చట్టసభలో 50% రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని 40 ఏళ్ల నుంచి పోరాడుతున్నారు ఆర్కృష్ణ గారు. ఆ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సేన గతం నుంచి పోరాడుతూ ఉంది. ఈ 13 జిల్లాల్లో నియామకాలతో పాటుగా ఈ రోజున కృష్ణా జిల్లాలో మరి జిల్లా అధ్యక్షుడు తిరుపతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి సిటీ అధ్యక్షుడు జలసత్ర సురేష్ గారి నాయకత్వంలో ఈ రోజున పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులుగా సెంట్రల్ అధ్యక్షులుగా సెంట్రల్ యూత్ ప్రెసిడెంట్గా నియామకాలు ఈ రోజు ఇస్తున్నాం. రానున్న రోజుల్లో విజయవాడ సిటీలో మరి ఈ ఏళ్ళ నాయకత్వంలో తిరుపతి రావు గారి గారండి, మరి చందు గారి నాయకత్వంలో గారండి 66 డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీ సేన ఇండిపెండెంట్ అభ్యర్థులను తయారు చేస్తుంది. ఎక్కడైతే బీసీలకి పెద్దపీట వెయ్యిరో ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఆ ఏరియాలో బీసీలు బలం చూపించే విధంగా ప్రతి ఒక్క కార్పొరేట్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఈ అధికారులకు కానీ అలాగే ఎమ్మెల్యే స్థాయికి ఉన్న నాయకులు కానీ ధీటుగా బీసీ నాయకులు తయారవుతారని సొంటి నాగరాజు గారు, మరో జిల్లా అధ్యక్షులైనటువంటి తిరుపతిరావు గారు, తిరుపతి శ్రీనివాసరావు గారు జలసూత్రం సురేష్ గారు ఆధ్వర్యంలో బీసీల సమస్యలపై పోరాడతామని చెప్పేసి సభాముఖంగా పెద్దవారు అడుగుదాడల్లో నడుస్తామని తెలియజేస్తారు. ఏలూరు డివిజన్లో ఈ ఏడాది జనవరిలో కార్యవర్గాన్ని ఎన్నుకొని అధికారులకు తెలియజేసిన యూనియన్ కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వమనడం సరికదని బీపీఈఏ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తమ యూనియన్ పట్ల అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ తపాలా ఉద్యోగుల సంఘ సభ్యులపై అధికారుల నిరంకుశ ధోరణిని నిరసిస్తూ బుధవారం గాంధీనగర్లోని పీఎంజీ కార్యాలయం వద్ద యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీఈఏ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జీడీఎస్ యూనియన్లో సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని, రిటైర్ అయిన జీడీఎస్ ఉద్యోగుల బెనిఫిట్స్ 2 నెలల్లో క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఏడీ ఇతర యూనియన్ నాయకులకు మద్దతు పలికి తమ సంఘ ఫైల్స్ ను తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు కె మురళీకృష్ణ, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 2వ తారీఖున నోటీసెస్ ఇవాళ దాకా పిలవకుండా హాయిగా వాళ్ళు చీమ కుట్టినట్టు కూడా లేకుండా ఇవాళ అడ్మినిస్ట్రేషన్ ప్రవర్తిస్తుంది. ఇందులో మేము ముఖ్యమైన ధర్నా చేయడానికి ఏంటంటే ప్రతి పోస్టల్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి చోట కూడా ప్రతి వాళ్ళకి యూనియన్ పెట్టుకున్న హక్కు ఉన్నది, వాళ్ళకి యూనియన్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏ మా జీడిఎస్ సోదరులకు ఇవ్వకుండా 10వ తారీఖున 1వ నెలలో కాన్ఫరెన్స్ పెట్టుకుంటే ఏలూరులో ఇంత మట్టుకు వచ్చి కూడా సమాధానం చెప్పకుండా పోయిన నెలలో అంటే 10 నెలలు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎటువంటి రిప్లై ఇవ్వకుండా 9 నెలలు గడిపారు. అట్లాగే వాళ్ళ నెల్లూరులో ఒక బీపీఎంని ఒక వ్యక్తి అత్యాచారం చేయకపోతే అతన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. మా నాయకులు తీసుకెళ్ళి అతన్ని సస్పెండ్ చేయకుండా అతను ఎక్కడో ఒక చోట పెట్టి మా వ్యక్తి మీద ఛార్జ్షీట్ ఇచ్చి ఇతను పనిష్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కనుక అనేక సందర్భాల్లో అలాగే రామారావు ఒక దళితుడిని ఒకళ్ళు అటాక్ చేసి ఆఫీసు మార్చమని వేరే ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అధికారులు వేరే యూనియన్ సపోర్ట్ చేసి మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. కనుక తీవ్రం ఖండించాము, ఖండిస్తూ దీన్ని ధర్నా చేస్తాం. ఇప్పుడో స్పందించకపోతే రాబోయే రోజుల్లో నిరాధ్యక్షలు చేసి కేంద్ర ప్రభుత్వానికి గౌరవనీయుల మంత్రిగా రవిశంకర్ ప్రసాద్ దగ్గరకు ఇష్యూ తీసుకెళ్లి దీన్ని పరిశీలించుకుంటాం. ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మేము మా యూనియన్ స్థాపించి గత 10 నెలలైనా కూడా ఇంతవరకు దానిని ఆమోదించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ మా అధికారులు అడ్డం పెట్టుకొని వేరే యూనియన్లను సపోర్ట్ చేస్తూ మా యూనియన్ అణగదొక్కాలనే ఉద్దేశంతో గత 10 నెలల నుంచి ఎటువంటి రికగ్నైజర్ లేదని చెప్పి ఏవేవో కారణాలు చెప్పి మమ్మల్ని ఇంతవరకు ధర్నా వరకు తీసుకురావడం జరిగింది. అయినా కూడా మేము ధర్నా నోటీస్ ఇచ్చి గత 25 రోజులైనా కూడా ఇంతవరకు స్పందించకపోవడం వాళ్ళ నిరంకుశానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎక్కువ ఈ ఒక ఏలూరు డివిజన్ ఒకటే కాదు, అన్ని రాష్ట్రంలో ప్రతి డివిజన్లలో అధికారులు బీఎంఎస్ నాయకులపై
బీఎంఎస్ అధిక నాయకులపై బీఎంఎస్ సెక్రటరీలపై బీఎంఎస్ మెంబర్షిప్లపై దాడి చేస్తూ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు ఈ వేధింపులను కూడా ఆపా చేయాలని చెప్పి నేను రాష్ట్ర కార్యదర్శిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఒక ఇదే కాదు ఇంకా ప్రతి ఇదిలాగా జరుగుతూ పోతే మేము ఎంతకైనా తెగించి రాష్ట్ర నిరాధిక్షక రాబోయే కాలంలో నిరాధిక్ష ఇదే ఆర్ఆర్ సిపిఎంజీ ఆఫీస్ ముందు నిరాధిక్ష కూసుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి